అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి గుణిరత్నం. ఈరోజు మనం ఇప్పుడు ఈ వీడియో నందు చెప్పుకోబోయేటువంటి అంశం ఏంటంటే వైఎస్ఆర్ బీమా గురించి. ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేయడం కానీ అదేవిధంగా లాస్ట్ ఇయర్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు రెన్యువల్ చేయడం కానీ అయితే జరుగుతూ ఉంది. ఓకే, ఇవన్నీ కూడా జూన్ లాస్ట్ లోపల కానీ కంప్లీట్ అయిపోతే దాని తర్వాత గవర్నమెంట్ జూలై 1 నుంచి నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు అయితే ఆ మధ్య కాలంలో ఎవరికైనా జరగడానికి జరిగినప్పుడు ఈ ఇన్సూరెన్స్ వర్తించే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, అందులో భాగంగానే ఇప్పుడు ఈ జూన్ నెలలో రెన్యువల్స్ కానీ కొత్తగా రిజిస్ట్రేషన్ కానీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ దీనికి సంబంధించి మనకి ఇప్పటికే చాలా సమయం కూడా ఇచ్చారు. అయినా కూడా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల రైస్ కార్డులకు కొత్తగా రిజిస్ట్రేషన్ కానీ లేదా రెన్యువల్ కానీ చేయకుండా ఇంకా పెండింగ్ ఉన్నాయనేసి. కాబట్టి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఏంటంటే ఇక 2 రోజులు మాత్రమే సమయం ఇస్తున్నాము. అంటే దీనికి చివరి తేదీ ఇంతకుముందు అయితే జూన్ 20 వరకు ఇచ్చారు, దాన్ని ఇప్పుడు పొడిగించి జూన్ 22వ తేదీ వరకు అయితే పొడిగించారు. అంటే 2 రోజులు, ఈ రోజు రేపు 2 రోజులు పొడిగించడం జరిగింది. కాబట్టి ఈ 2 రోజుల లోపల ఎంతమందికి వీలైతే మీరు చేయగలరు, ఎంతమందికి అయితే మీరు సహాయం చేయగలరు, ఎంతమందికి అయితే మీరు రిజిస్ట్రేషన్ చేయించగలుగుతారో అలాంటి వారికి మాత్రమే ఈ ఆర్థిక సంవత్సరంలో రేపు నెల నుంచి ప్రారంభం కానున్న వైఎస్ఆర్ బీమాకి సంబంధించినవి వాళ్ళు లబ్ధి పొందగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా పెండింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు రేపు లోపలైతే కంప్లీట్ చేసుకోండి, ఆ పేద కుటుంబాలకి లబ్ధి చేకూరుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే చాలామందికి అయితే షేర్ చేసుకోండి.